మహిళలు బాలింతలు కిశోర బాలికలు గర్భవతుల్లో రక్తహీనతను తగ్గించడం వివిధ రకాల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడమే సమగ్ర సంపూర్ణ పోషణ పథకం లక్ష్యమని కూడేరు సీడీపీఓ శ్రీదేవి పేర్కొన్నారు. ఈ మేరకు అనంతపురం నగర శివార్లోని విమల ఫారూక్ నగర్లో పోషణ్ వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సీడీపీఓ శ్రీదేవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంగన్వాడీ కేంద్రంలో పేరును నమోదు చేసుకోవాలన్నారు. గర్భవతులు ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాలు గల ఆహార పదార్థాలను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ లీలావతి, కె శ్రీదేవి, కవిత, మహిళా పోలీస్ శిరీష, దాతలు కానిస్టేబుల్ ఆదినారాయణ, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. మరి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు పోషణ మాసోత్సవాల్లో భాగంగా అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. మరి ప్రధానమంత్రి సమగ్ర సంపూర్ణ పోషణ పథకం కింద పోషణ అభియాన్ అనే కార్యక్రమం కింద ప్రతి సంవత్సరము నెల రోజుల పాటు అనేక కార్యక్రమాలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా చేయడం జరుగుతున్నది. మరి ఈ అంగన్వాడీ కేంద్ర పరిధిలో ఉన్న గర్భవతులకి బాలింతలకి పండ్లు మరి అంతేకాకుండా మునగ మొక్కల పంపిణీ కూడా చేయడం జరిగింది. రోజు అనేక వివిధ కార్యక్రమాల ద్వారా మేము అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా మునగ మొక్కని ప్రతి బాలింతకి ఇచ్చి వారి పెంచి వారు మంచి ఆరోగ్యంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. మరి అంతేకాకుండా ఈ సమగ్ర సంపూర్ణ పోషణ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో కిశోర బాలికల్లో రక్తహీనత తగ్గించి వారి ఆరోగ్యానికి అభివృద్ధి వేయాలని ముఖ్య ఉద్దేశము. మరి అంతేకాకుండా వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం అనేది సమస్యగా ఉన్నది. మరి అది మనము కరెక్ట్గా వయసుకు తగ్గ ఎత్తు ఉండే విధంగా చూసుకోవడము, వయసుకు తగ్గ బరువు ఉండేలాగా చూసుకోవడము, మరి పిల్లలు పుట్టేటప్పుడు బరువు 2.5 కేజీ ఖచ్చితంగా ఉండేలాగా తల్లులు కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకాను గర్భవతులకి బాలింతలకి అంగన్వాడీ కేంద్రం ద్వారా ఇచ్చే మంచి పౌష్టికాహారం అంటే బియ్యము 3 కేజీలు, పప్పు 1 కేజీ, మరి నూనె 0.5 లీటరు, కోడిగుడ్లు 25 నెలకు, మరి అంతేకాకుండా పాలు 5 లీటర్లు, మరి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్ ద్వారా కూడా మేము అటుకులు 1 కిలో, మరి రాగి పిండి 1 కిలో, జొన్న పిండి 1 కిలో, మరి 2.5 కిలో బెల్లము, 0.5 కిలో ఖర్జూరము, మరి 0.5 కిలో వేరుశనగ బర్ఫీ కూడా ఇచ్చి వారికి రక్తహీనత లేకుండా కూడా ఈ పథకంలో భాగంగా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్స్ అనేది కూడా ప్రతి నెల అందించడం జరుగుతూ ఉంది. వంట ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి అంతేకాకుండా పోటీలు కూడా ఏ విధంగా మంచి ఆహార పదార్థాలు ఎలా తయారు చేయాలి అని వాళ్ళకు తల్లులందరికీ కూడా వంట పోటీలు పెట్టి వారికి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో మనం తీసుకున్న జాగ్రత్తలే మనల్ని కాపాడుతాయి. ఎందుకంటే 10 నిమిషాలు బయటికి వెళ్ళొచ్చినా కానీ శానిటైజరు సోప్తోనూ చేతులు వాష్ చేసుకోవాలా. అలాగే కవిత మేడం గారు పిండివల్లో ఇచ్చే ప్రతి ఒక్కటి ఆరోగ్యంగా అంగన్వాడీ కేంద్రంలో అందరూ ఇచ్చే ఫుడ్ అందరూ తిని చక్కగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు. అంగన్వాడీ సెంటర్లో శ్రీదేవి మేడం గారు బాగా చెప్తున్నారు. పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడంలో కానీ వాళ్ళు తినేదానికి కానీ పిల్లలు కొద్దిగా చూడే బాగా చదివిస్తారు, ఆడిస్తున్నారు. ఆయా వచ్చేసి ధర్మాదేవి, ఆమె కానీ బాగా పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు. వాళ్ళకి ఫుడ్ కానీ టైం టు టైం ఇస్తున్నారు, రోజు గుడ్డు పైన మనకి జగన్ అన్న పంపిస్తున్న గుడ్డు కానీ వాళ్ళకి పాలు అన్నీ అందజేస్తున్నారు.